హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ మై గర్లీస్ అవుట్ దర్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే హాయ్, ఏం బాగున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి అమ్మాయిల దగ్గర ఉండాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ చెప్తాను. మేకప్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు చాలా మంది నాకు కమెంట్స్లో చెప్పేది ఏంటంటే, కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు సెట్ అవ్వకుండా స్వెట్ ఎక్కువ వస్తుంది అని చెప్పి, అండ్ క్రీజెస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి, కేకీగా అయిపోతుంది అని చెప్పి, ఇలా చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, మనం స్కిన్ కేర్లో స్కిన్ టైప్కి ఎలా సెట్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకుంటాము, మేకప్ లో కూడా అలానే మన స్కిన్ టైప్ కి తగ్గట్టు ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ప్రోడక్ట్స్ ని తీసుకొని అప్లై చేసుకుంటేనే మన మేకప్ అనేది ఫ్లాలెస్ గా కనిపిస్తుంది. సో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి అందరికి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అయితే సజెస్ట్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి, క్లిక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మేకప్ పైన నేను చాలా డీటెయిల్ వీడియోస్ అనేది చేశాను, సింపుల్ మేకప్ నుంచి గ్లామ్ మేకప్ లుక్ వరకు చేశాను నా ఛానల్లో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి, మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే. మేకప్ చేసుకునేటప్పుడు స్కిన్ ప్రెప్ ఎంత ఇంపార్టెంటో, అలానే స్కిన్ టైప్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను వచ్చేసి టూ కేటగిరీస్గా చెప్తాను. మీకు ఒకవేళ డ్రై టు నార్మల్ స్కిన్ ఉంటే డ్రై స్కిన్ పైన చెప్పే ప్రోడక్ట్స్ని ట్రై చేయండి, అండ్ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఉంటే ఆయిలీ స్కిన్ అని మెన్షన్ చేస్తాను. సో ఆ ప్రోడక్ట్స్ని మీరు ట్రై చేస్తే మీకు మంచి మేకప్ లుక్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రైమర్ నేను డ్రై స్కిన్ వాళ్ళకి రికమెండ్ చేసేది మేబెలిన్ ఫిట్మే నుంచి డ్యూయీ ప్లస్ స్మూత్ ప్రైమర్. ఇది చాలా బాగుంటుంది. నాది వచ్చేసి డ్రై టు నార్మల్ స్కిన్ అనమాట. సో నా మేకప్ లుక్స్ని మీరు చూసి ఉంటే నేను చాలా వీడియోస్లో ఈ ప్రైమర్ని యూజ్ చేసి ఉంటాను. ఇదేంటంటే మన స్కిన్ని బాగా హైడ్రేట్ చేసి అలానే ఒక మంచి గ్లోయి లుక్ అనేది ఇస్తుంది అనమాట. బేస్ అనేది చాలా హైడ్రేటింగ్గా కనిపిస్తుంది. సో ఇలా ప్రోడక్ట్స్ మనం ఎందుకు ఒక్కొక్క స్కిన్ టైప్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ఒకవేళ డ్రై స్కిన్ నుండి ఈ ప్రోడక్ట్ కాకుండా ఏదైనా సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ మీరు యూజ్ చేశారంటే మేకప్ అనేది ఇంకా కేకీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే బేస్ అనేది హైడ్రేటింగ్గా ఉండదు, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా డ్రైగా ఉంటుంది. సో మీరు సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ యూజ్ చేయడం వల్ల హైడ్రేషన్ అనేది మీ స్కిన్కి రాకుండా ఉండడం వల్ల మీరు ఫౌండేషన్ అప్లై చేసుకుంటే అది కేకీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనం ప్రోడక్ట్స్ని కూడా ప్రాపర్గా మన స్కిన్ టైప్కి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ని చూస్ చేసుకుంటేనే మంచి లుక్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఇదైతే చాలా మంచి బేస్ని క్రియేట్ చేసిందన్నమాట. సో అందుకే మీకు కూడా ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ కానీ ఉంటే మీరేంటంటే సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ కానీ లేదా పోర్ బ్లరింగ్ ప్రైమర్స్ కానీ చూస్ చేసుకోండి. మెయిన్గా ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కానీ టీ జోన్లో పోర్స్ ఓపెన్ అవ్వడం కానీ లేదా ఆయిలీనెస్ రావడం కానీ జరుగుతుంది. సో పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ని మీరు తీసుకున్నారంటే మీకేంటంటే ఇక్కడ ఈ పార్ట్స్లో చూసారంటే బాగా పోర్స్ అనేది కొంచెం ఎన్లార్జ్ అయ్యి కనిపిస్తాయి. సో మీరు మేకప్ పైన ఫౌండేషన్ అప్లై చేసుకునేటప్పుడు ఆ పోర్స్ అనేది ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అయ్యి చూపిస్తాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం మీరు మేకప్ అప్లై చేసుకునేటప్పుడు ఉండకూడదంటే ఇలాంటి ప్రైమర్స్ని యూజ్ చేయండి. నా రికమెండేషన్ వచ్చేసి రెని బాలీవుడ్ ఫిల్టర్ అనమాట. ఇది వచ్చేసి మనకి సిలికాన్ బేస్డ్ అనమాట. సో మీకు ఒకవేళ పోర్స్ కానీ అండ్ ఫస్ట్ టైం నేను వచ్చేసి స్టిక్ ఆన్ నెయిల్స్ని ట్రై చేశాను. నువ్వు నెయిల్స్ పెంచుకున్నా ఇంత అసలు ఎప్పుడు పెంచుకోలేదన్నమాట. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ లాంగ్ ఉంది కాబట్టి ఏదైనా క్యాప్స్ ఓపెన్ చేయాలన్నా చాలా మెస్సీగా ఉంది. మీరు ఒకవేళ ప్రెస్ ఆన్ నెయిల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఒక డీటెయిల్ షార్ట్ కూడా చేస్తాను. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇవి ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారనమాట. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లెంత్ ఇంకా చిన్నగా ఉంటే లైక్ స్మాల్ సైజ్ స్టిక్ ఆన్ నెయిల్స్ అయితే నేను హ్యాపీగా యూజ్ చేసేదాన్ని. సో కొంచెం మేనేజ్ చేయొచ్చు, బట్ ఇంత లాంగ్ నెయిల్స్ అయితే నేను మేనేజ్ చేయలేను, ఇప్పుడు నాకు అలవాటు లేదు కాబట్టి. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఈ ప్రైమర్ని నేను సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆయిలీనెస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో ఆయిలీనెస్ని ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట, మీ బేస్కి ఒక మంచి ఈవెన్నెస్ని ఇస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఆయిల్ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ ఉంటే మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఎంత షైనీగా ఉందో, బట్ ఈ ప్రైమర్ నేను ఇక్కడ అప్లై చేసింది అంత షైనీగా లేదు. అండ్ ఇది చాలా చూడడానికి డ్యూయీగా కనిపిస్తుంది, బట్ ఇక్కడ మ్యాట్ ఫినిష్ ఉందనమాట. సో ఈ రెండు ప్రైమర్స్కి అదే డిఫరెన్స్. మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే హైడ్రేషన్ కావాలి కాబట్టి హైడ్రేటింగ్ ప్రైమర్స్ యూజ్ చేయాలి. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంటే మీకు ఆయిల్ ని కంట్రోల్ చేసే ప్రైమర్స్ కావాలి. ఇంకొక టైప్ ప్రైమర్ కూడా ఉంటాయన్నమాట. సో అవేంటంటే మీకు మేకప్ అప్లై చేసుకున్నప్పుడు లాంగ్ లాస్టింగ్ గా ఉండట్లేదు అంటే మాస్ గ్రిప్పింగ్ ప్రైమర్ ని ట్రై చేయండి. ఇదేంటంటే స్టిక్కీగా ఉంటుంది అన్నమాట.
సో ఇలా జెల్ టెక్స్చర్ లాగా ఉంటుంది. ఇది బ్లెండ్ చేసుకున్నామంటే ఇలా మంచి హైడ్రేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది కొంచెం మనకి స్టిక్కీగా ఉంటుంది. సో ఇలా స్టిక్ అవుతుంది అనమాట ప్రోడక్ట్స్ అనేవి. సో ఇలా స్టిక్కీ బేస్ పైన మనం మేకప్ అప్లై చేసుకున్నామంటే మేకప్ అనేది ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మీకు లాంగ్ లాస్టింగ్గా ఉండదు అది మీ కన్సర్న్ అంటే ఇలాంటి ప్రైమర్స్, గ్రిప్పింగ్ ప్రైమర్స్ని ట్రై చేయండి. ఇది వచ్చేసి అఫోర్డబుల్ అనమాట. మీకు ఒకవేళ 1000 అలా బడ్జెట్ ఉందంటే ఎల్ఫ్ గ్రిప్పింగ్ ప్రైమర్ ఉంది, సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. 3 టైప్స్ ప్రైమర్స్ ఉంటాయి, మీ స్కిన్ టైప్ని బట్టి మీ కన్సర్న్స్ని బట్టి ప్రైమర్స్ని చూస్ చేసుకోవాలన్నమాట. సో ప్రైమర్స్లో ఎలాంటి డౌట్ లేదని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం బేస్ పైన అప్లై చేసుకునేది ఫౌండేషన్ అప్లై చేసుకుంటాం కదా. డ్రై స్కిన్ వాళ్ళకి హైడ్రేట్ చేసే ఫౌండేషన్ చూస్ చేసుకోవాలి, అలానే డ్యూ ఫినిష్ ఇచ్చే ఫౌండేషన్ని చూస్ చేసుకున్నామంటే మన మేకప్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి మేబ్లిన్ న్యూయార్క్ నుంచి లూమి మ్యాట్ ఫౌండేషన్ అనమాట. ఇది వచ్చేసి డ్రై స్కిన్ వాళ్ళకే కాదు, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ లేదా కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి కానీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది అన్ని స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ అనమాట. ఈ రెండింటి నుంచి మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు, మనకి రెండు డ్రై స్కిన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ ఇంకా బడ్జెట్ ఉంటే కే బై కత్రినా ఫౌండేషన్ ఉంది కదా, సో దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి మంచి డ్యూ ఫినిష్ అనేది ఇస్తుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే మనకి మంచి కవరేజ్ ఇస్తుంది, అలానే మన ఫేస్ పైన అంత హెవీగా కూడా ఉండదు అనమాట, చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది. నేనైతే ఈ ఫౌండేషన్ని మోస్ట్లీ చాలా వీడియోస్లో కూడా యూజ్ చేశాను, నాకు అంత బాగా నచ్చింది అనమాట. సో నా షేడ్ వచ్చేసి లూమి మ్యాట్లో 220, ఈ ఫిట్ మీ ఫౌండేషన్లో అయితే 230 అనమాట. సో నా స్కిన్ టోన్ మీకు సిమిలర్గా ఉంటారంటే ఈ రెండు షేడ్స్ మీరు ట్రై చేయొచ్చు, మీకు కూడా తప్పకుండా సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఏంటంటే షైనీగా ఉండడం నచ్చదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం సేపు అయిన తర్వాత ఆయిలీనెస్ వచ్చేస్తుంది ఫేస్ పైన. మ్యాట్ ఫినిష్ వచ్చే ఫౌండేషన్ని ట్రై చేయండి. సో నా ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఫేసెస్ కండా నుంచి 3-in-1 ఫౌండేషన్ ఉంది కదా, సో ఇది వచ్చేసి ఒక మంచి మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, అలానే కవరేజ్ కూడా మీడియం కవరేజ్ ఉంటుంది, సో డైలీ యూజెస్ కూడా బాగుంటుంది. దీనికంటే ఇంకా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ కోసం మీరు చూస్తున్నారంటే మాస్ నుంచి ఫౌండేషన్ ఉంది, సో నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఆ పిక్చర్ని. సో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో మాస్ నుంచి ఆ ఫౌండేషన్ కూడా మనకి మంచి కవరేజ్ ఇస్తుంది, మ్యాట్ ఫినిష్ ఇస్తుంది, సో దాన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇంకొంతమంది ఉంటారు ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ అని చెప్పి, సో వాళ్ళకి ఏంటంటే ఎలాంటి ఫౌండేషన్ యూజ్ చేసినా పింపుల్స్ ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే యాక్నీ సేఫ్ ఫౌండేషన్స్ అనమాట. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి ఎల్ఫ్ నుంచి ఫౌండేషన్ ఉంది, సో అది హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను కదా మార్స్ ఫౌండేషన్ అని చెప్పి, సో ఆ ఫౌండేషన్ కూడా మనకి యాక్నీ సేఫ్ అనమాట, సో మీరు దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా లాక్మే నుంచి ఈ ఫౌండేషన్ ఉంది, సో దీన్ని కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీరు మేబ్లిన్ ఫిట్మీ నుంచి ఈ ఫౌండేషన్ని కూడా మీరు ట్రై చేసుకోవచ్చు అనమాట. బడ్జెట్ని బట్టి ప్రోడక్ట్స్ని చూస్ చేసుకొని అప్లై చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో కన్సీలర్స్ ఏంటంటే మనం ఫౌండేషన్తో కంపేర్ చేస్తే కన్సీలర్స్కి కొంచెం ఎక్కువ కవరేజ్ అనేది ఉంటుందన్నమాట. కన్సీలర్స్ చూస్ చేసుకునేటప్పుడు మనం స్కిన్ టైప్ ఏం చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే ఆ కన్సీలర్ మీ అండర్ ఐస్ని క్రీజ్ చేస్తుందా లేదా డ్రై చేస్తుందా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా మంచి కవరేజ్ ఇచ్చి అఫోర్డబుల్ రేంజ్లో ఉండే మంచి ప్రోడక్ట్స్ని చెప్తాను. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి మేబ్లిన్ న్యూయార్క్ నుంచి ఈ కన్సీలర్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మీడియం కవరేజ్ ఇస్తుంది, బట్ చాలా బాగుంటుంది అనమాట. మీకు కొంచెం బడ్జెట్ ఉంది అంటే ఈ ఎలెగల్ ప్రో కన్సీలర్ని ట్రై చేయండి. నేను చాలా వీడియోస్లో కూడా యూజ్ చేశాను అండ్ చూడొచ్చు నేను ఆల్మోస్ట్ ఎంత యూజ్ చేశాను, ఇక అయిపోయింది ఈ ప్రోడక్ట్, అంత బాగుంటుంది అనమాట. చాలా హైడ్రేటింగ్గా మన అండర్ ఐస్ కింద ఉంటుంది, క్రీజెస్ కూడా చాలా తక్కువ వస్తాయి, చాలా మంచి కవరేజ్ కూడా వస్తుంది అనమాట. నేనైతే ఇది హైలీ రికమెండ్ చేస్తాను, అందరి స్కిన్ టైప్స్కి సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఒకవేళ ఎక్కువ కవరేజ్ ఉన్న కన్సీలర్ కావాలి, లైక్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కొంచెం ఆరెంజ్ టింట్ వచ్చిన కన్సీలర్స్ కావాలి అని అనుకుంటున్నారంటే ఈ లారియల్ ఇన్ఫాలిబుల్ కన్సీలర్ని ట్రై చేయండి. నేను ఇప్పుడు కూడా దీన్ని అప్లై చేసుకున్నాను అనమాట, రీసెంట్ టైమ్స్లో నేను దీన్నే యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి ఫుల్ కవరేజ్ ఇస్తుంది, సో మనకి ఎలాంటి డార్క్ స్పాట్స్ అనేవి అసలు కనపడవు అనమాట. సో మీకు ఈ ప్రోడక్ట్స్ని అఫోర్డ్ చేసే అంత బడ్జెట్ కూడా లేదంటే మార్స్ కన్సీలర్ ట్రై చేయండి, మనకి 200-300 లోపల ఉంటుంది, మంచి కవరేజ్ ఇస్తుంది, చాలా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బేస్ మేకప్ని సెట్ చేసుకోవడానికి పౌడర్ కావాలి కదా. ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి మేబ్లిన్ ఫిట్మీ నుంచి లూజ్ పౌడర్. మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను ఈ ప్రోడక్ట్ని ఎంత యూజ్ చేస్తున్నాను ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే. ఇది మీరు ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఇంకా బడ్జెట్ ఉంటే కే బ్యూటీ పౌడర్ని ట్రై చేయొచ్చు అండ్ అలానే నైకా పౌడర్ ఉంది కూడా ట్రై చేసుకోవచ్చు. అవి కూడా మన బేస్ని బాగా బేక్ చేయడంలో కానీ సెట్ చేయడంలో కానీ యూజ్ అవుతాయన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మస్కారాస్. సో అఫోర్డబుల్ రేంజ్ నుంచి ఫస్ట్ టూ మస్కారాస్ చెప్తాను. మాస్ కాస్మెటిక్స్ నుంచి డబుల్ ట్రబుల్ మస్కారా అనమాట. ఇది ల్యాషెస్ని చాలా వరకు లెంత్ చేసి వాల్యూమ్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ అఫోర్డబుల్ కూడా. నెక్స్ట్ వచ్చేసి స్విస్ బ్యూటీ మస్కారా. ఇది కూడా మనకంతే చాలా చాలా బాగుంటుంది, ల్యాషెస్ని లెంత్ చేస్తుంది, వాల్యూమ్ని ఇస్తుంది. అండ్ మీకు ఒకవేళ బడ్జెట్ ఉండి ఒక మంచి ప్రోడక్ట్ పైన ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారంటే మేబ్లిన్ స్కై హై మస్కారాని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్నే అప్లై చేసుకున్నాను. మేబ్లిన్ పైన ఒక డీటెయిల్ వీడియో చేశాను, అందులో నాకు ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చలేదని చెప్పాను అనమాట. అండ్ నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే మస్కారాస్ ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు మనకి దాని గురించి తెలియదు అనమాట, లైక్ అది మంచిగా వాల్యూమ్ ఇస్తుందా లేదా అని మనకి అంతగా పర్ఫెక్ట్గా చెప్పలేమన్నమాట. సో మస్కారాస్ ఏంటంటే కొంచెం డ్రై అయిన తర్వాత మంచిగా వర్క్ అవుతాయంట. సో నేను ఒక 2 to 4 times యూజ్ చేసిన తర్వాత నుంచి నాకు ఈ మస్కారా చాలా బాగా నచ్చుతుంది. రీసెంట్ టైమ్స్లో నేను చాలా యూజ్ చేశాను, భలే ఉంటుంది, ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ నుంచి కూడా సేమ్ మనకి స్విస్ బ్యూటీ లాంటి ప్యాకేజింగ్ ఉంటుంది, ఇలా స్టీల్ ప్యాకేజింగ్ లాగా. సో అది నా దగ్గర ఉంది బట్ ఇప్పుడు కనపడట్లేదు. అదేంటంటే 4-in-1 మస్కారా అనమాట. సో 4 types మనం కోట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ బడ్జెట్ ఉంటే ఈ మేబ్లిన్ కానీ ఆ ప్యాక్ మస్కారా కానీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఐషాడో ప్యాలెట్స్. సో ఐషాడో ప్యాలెట్స్ నాకు బడ్జెట్లో ఉన్నవి అంటే స్విస్ బ్యూటీ అలానే మాస్ ఐషాడో ప్యాలెట్స్ గుర్తొస్తాయి అనమాట. ఫస్ట్ నా ఫేవరెట్ ఐషాడో ప్యాలెట్ స్విస్ బ్యూటీ నుంచి డ్విల్ పాస్పోర్ట్ ఐషాడో ప్యాలెట్ అనమాట. ఇది నేను అప్లై చేసుకున్న ప్రతిసారి నాకు ఐ మేకప్ చాలా బాగుంది అండ్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఫస్ట్ నా ఫేవరెట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎంత యూజ్ చేశాను. సో ఇదనమాట, ఇది అప్లై చేసుకున్నామంటే ఐస్ పైన చాలా మంచి షిమ్మరీ లుక్ అనేది ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక షిమ్మర్ అప్లై చేసుకున్నాను బట్ ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను, మీకు కూడా ఐడియా వస్తుంది ఎంత బాగుంటుందంటే ఐస్ చూడడానికి ఇన్స్టెంట్గా మంచి లుక్ వస్తుంది. ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఐ మేకప్ చేసుకున్నామేమో అన్నట్టు కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ ఐకి చూడండి ఆ షిమ్మర్స్ ఎంత బాగున్నాయో చూడడానికి. అందుకే నేను ఫస్ట్ రికమెండేషన్లో ఈ ఐషాడో ప్యాలెట్ని సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి కలర్స్ న్యూట్రల్ కలర్స్ అనేవి ఉన్నాయి. సో ట్రావెలింగ్ అప్పుడు మనం జస్ట్ ఈ ఐషాడో ప్యాలెట్ని మీకు న్యూట్రల్ కలర్స్ నచ్చుతాయంటే తప్పకుండా క్యారీ చేయండి. అండ్ కింద మనకి ఏంటంటే ఐషాడో కాదనమాట, ఇవి బ్లష్. నెక్స్ట్ స్విస్ బ్యూటీ నుంచే ఈ ఐషాడో ప్యాలెట్. సో క్యాప్స్ ఓపెన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది, సో ఇది రావట్లేదు. మ్యాట్ షేడ్స్ అయినా మనకి చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయి, ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటాయి. మీరు ఈ ఐషాడో ప్యాలెట్ని ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్ ఐషాడో ప్యాలెట్ నుంచి నేను రికమెండ్ చేసేది ఈ చండీగర్ ఐషాడో ప్యాలెట్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఇటుపక్క అన్ని ఐషాడో కలర్స్ వస్తాయి. ఇటుపక్క మనకి ఇది కాంటర్, ఇది హైలైటర్, ఇది వచ్చేసి మనకి ట్రాన్సిషన్ షేడ్ అని చెప్పొచ్చు, అండ్ ఇది వచ్చేసి బ్లష్ అనమాట. సో ఈ ఒక్క ఐషాడో ప్యాలెట్లోనే మనకి అన్ని కవర్ అయిపోతాయి. ట్రావెలింగ్కి బాగుంటుందని చెప్పి ఈ ప్రోడక్ట్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి ఇంకా షేడ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఒకవేళ ఎక్కువ కలర్స్ ఉండే ప్యాలెట్స్ ఇష్టం ఉంటుంది అంటే ఈ ఐషాడో ప్యాలెట్ పైన ఒక్క దానిపైన ఇన్వెస్ట్ చేయండి, మీ లైఫ్ సెట్ అయిపోతుందంటే. అదేంటంటే ఐ స్కిన్ కిల్ ఐషాడో ప్యాలెట్ అనమాట, చాలా బాగుంటుంది. కలర్ థియరీ కూడా మనకి చాలా బాగా ఇచ్చారనమాట. ఇందులో మనకి ఒక మిర్రర్ కూడా ఉంటుంది, సో హ్యాపీగా మనం మేకప్ లుక్స్ షూస్ కూడా అందులో చేసుకోవచ్చు. సో ఇది ఒక పెద్ద బుక్ లాగా ఉంటుందన్నమాట. చూడండి కలర్స్, మనకి ఏ కలర్స్ కావాలంటే ఇక్కడ మనకి అన్ని ఎల్లోస్ కానీ నియాన్ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి బ్లూ ఫ్యామిలీకి సంబంధించింది, ఇక్కడ పర్పుల్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్, పింక్ కలర్. సో ఇక్కడంతా మనకి న్యూట్రల్ కలర్స్ ఇవ్వడం అండ్ గ్లిటర్స్ కూడా చాలా పిగ్మెంటెడ్గా ఉంటాయన్నమాట. గ్లిటర్స్ పిగ్మెంటెడ్గా ఉంటాయి, అలానే మ్యాట్ షేడ్స్ కూడా బాగా పిగ్మెంటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాజల్స్. సో కాజల్స్లో కూడా మనం స్కిన్ టైప్కి తగ్గట్టు చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. స్మజ్ అవుతుందా లేదా, ఎంత లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అని చెప్పి చూస్ చేసుకోవాలి. సో మీకు ఒకవేళ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, స్మజ్ అవ్వకూడదు అంటే ప్లమ్ నుంచి ఈ కాజల్ని ట్రై చేయండి. నేను ఒక డీటెయిల్ షార్ట్ కూడా చేశాను అనమాట, స్మజ్జ ఏవి స్మజ్జ అనేవి. సో ఈ కాజల్ చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది, జెట్ బ్లాక్ ఉంటుంది అనమాట. అండ్ కొంచెం డ్రై అయిందంటే అసలు స్మజ్జ అవ్వదు. సో ఈ ప్రోడక్ట్ స్మజ్జ అవ్వదు, అలానే మైగ్లామ్ కాజల్ ఉంది కదా, సో అది కూడా స్మజ్జ అవ్వదు అనమాట. అండ్ మీరు ఒకవేళ స్మోకీ ఐ కోసం ఒక కాజల్ చూస్తున్నారంటే
ఫేసెస్ కలడా నుంచి ఈ కాజల్ ని ట్రై చేయండి. చాలా పిగ్మెంటెడ్ గా ఉంటుంది అనమాట. వెనకాల మనకి బ్రష్ కూడా ఇస్తారు, సో స్మచ్ చేసుకోవడానికి మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. స్మోకీ ఐకి ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను. చాలా వీడియోస్ లో దీన్ని యూజ్ చేశాను, లైక్ సెలబ్రిటీ మేకప్ లుక్స్ రీక్రియేట్ చేసేటప్పుడు స్మోకీ ఐ మోస్ట్లీ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు చాలా వరకు నేను ఈ కాజల్ ని యూజ్ చేశాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ గురించి మాట్లాడుకుంటే, మేబ్లిన్ కొలాసిల్ బోల్డ్ లైనర్ ఫస్ట్ సజెస్ట్ చేస్తాను. సో ఇది మనకి ఏంటంటే లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అనమాట, సో అప్లై చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ మనకి బాగా జెట్ బ్లాక్ ఉంటుంది అనమాట. కే బ్యూటీ నుంచి ఐలైనర్ ఉంది కదా, సో అది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. మీరు కావాలంటే కే బ్యూటీ నుంచి ఐలైనర్ అయినా ట్రై చేయొచ్చు, లేదా మేబ్లిన్ ఐలైనర్ దీన్నైనా ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ హైలైటర్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే లిక్విడ్ హైలైటర్స్ పైన ఇన్వెస్ట్ చేయండి. మంచి అఫోర్డబుల్ రేంజ్లో బెస్ట్ హైలైటర్ ఇది స్విస్ బ్యూటీ నుంచి. నేను ఇదొక్కటే రికమెండ్ చేస్తాను మీకు. ఎంత బాగుంటుందంటే చాలా మంచి గ్లాసీ ఫినిష్ ఇస్తుంది అనమాట డ్రై స్కిన్ వాళ్ళకి, అండ్ ఈజీగా బ్లెండ్ అవుతుంది, బాగుంటుంది. నా ఫేవరెట్ ఇది. అఫోర్డబుల్ రేంజ్లో అయినా మనకి ఒక మంచి ఫినిష్ అనేది ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో హైడ్రేటింగ్గా చూసేకి, జ్యూసీగా. సో ఇది అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ టైప్ ఉంటే పౌడర్ హైలైటర్స్ ట్రై చేయండి. సో పౌడర్ హైలైటర్స్లో వెట్ అండ్ వైల్డ్ నుంచి ఒక హైలైటర్ ఉంది, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లషెస్. సో బ్లషెస్ కూడా అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లిక్విడ్వి ట్రై చేయండి. మీరు ఈ ప్యాకేజింగ్ చూసే చెప్పొచ్చు నేను ఎంత యూజ్ చేశాను. చాలా బాగుంటుంది, మంచి పిగ్మెంట్ ఇస్తుంది, కాకపోతే మరీ అంత లాంగ్ లాస్టింగ్ అయితే ఉండదు ప్రైస్ వైజ్, కానీ మనం అంత ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం బాగోదు. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ ఉంటే యాజ్ యూజువల్ మీరు హైలైటర్ ఎలా చూస్ చేసుకుంటారో బ్లష్ కూడా అలానే చూస్ చేసుకోవాలి. సో బ్లష్ కూడా మనం పౌడర్ బ్లష్ని చూస్ చేసుకోవాలన్నమాట. మై గ్లామ్ వల్ల ఈ పౌడర్ బ్లషెస్ ట్రై చేయండి. ట్రస్ట్ మీ, ఎంత పిగ్మెంటెడ్గా ఉంటాయంటే అంత పిగ్మెంటెడ్గా ఉంటాయి. జస్ట్ ఒక స్వైప్కే నాకు ఇంత పిగ్మెంటేషన్ వచ్చింది. అండ్ బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా నాకు ఏంటంటే పౌడర్ హైలైటర్స్ కానీ పౌడర్ బ్లషెస్ కానీ అస్సలు నచ్చవు, బట్ నేను ఎప్పుడైనా పౌడర్ బ్లష్ ట్రై చేయాలి అని అనుకుంటే జస్ట్ నేను ఈ పౌడర్ బ్లష్ని మాత్రమే యూజ్ చేస్తాను. అంత బాగుంటుంది, అండ్ ఇందులో నుంచి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత పిగ్మెంటెడ్గా ఉందో. నెక్స్ట్ ఇక మనం లిప్స్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో లిప్స్టిక్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, ట్రాన్స్ఫర్ ఉండకూడదు, మంచి న్యూడ్ కలర్స్ ఉండాలి, అలానే మంచి కలర్స్ ఉండాలి లిప్స్టిక్స్లో అనుకుంటూ ఉంటారు. అంటే గ్లాసీ టైప్ లిప్స్టిక్స్ ఇష్టం అంటే మార్స్ నుంచి ఈ లిప్ గ్లాస్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా ఈ లిప్స్టిక్ని అప్లై చేసుకున్నాను. చాలామంది ఏ అప్లై చేసుకున్నావు అని అడిగారనమాట. సో అసలు ట్రాన్స్ఫర్ అవ్వదు, ఈవెన్ ఆ గ్లాసీ ఫినిష్ అనేది అలానే ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. బడ్జెట్ ఉందంటే మేబ్లిన్ వైన్ లింక్ లిప్స్టిక్ని ట్రై చేయండి. నేను వచ్చేసి ఇంత షేడ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఒక న్యూడ్ లిప్స్టిక్ లాగా ఉంటుందన్నమాట ఇది, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ లిప్స్టిక్. ఈవెన్ నేను ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్న ప్రతిసారి ఎవరో ఒకటి నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు, మీకు ఇలాంటి షైనీ లుక్స్ నచ్చవు, కొంచెం న్యాచురల్గా ఉండాలి అని అనుకుంటున్నారంటే ఫేసెస్ కెనడా నుంచి కంఫీ మ్యాట్ వావ్ లిప్స్టిక్ని ట్రై చేయండి. సో ఇదేంటంటే మనకి ఇలా గ్లాసీ ఫినిష్ ఇవ్వదు అనమాట, లిప్స్ పైన చాలా చాలా లైట్గా ఉంటుంది. నా ఫేవరెట్ ఈ మూడు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో స్కిన్ టైప్కి తగ్గట్టు మేకప్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఊరికే ఏ ప్రోడక్ట్స్ పైన అంటే ఆ ప్రోడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేసి మనీని వేస్ట్ చేసుకోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేకప్ ఎవరైతే ఎక్కువ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో నా కింద కమెంట్స్లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.